పాలమూరు పదాన్ని వాడుకోవడం తప్ప జిల్లాకు ఏమైనా చేద్దామన్న ఆలోచన మీకు ఉందా అని మాజీ ఎమ్మెల్యే గాదిరి కిషోర్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అమ్మడం కొనడం విషయంలో రేవంత్కు తెలిసినంతగా ఎవరికి తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి మొక్క కాదు జిత్తుల మారి నక్క అని కిషోర్ కుమార్ విమర్శించారు. ముఖ్యమంత్రి కాదు తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలు ఉన్నారు, ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఆ పాలమూరు అనే పదాన్ని వాడుకోవడం తప్ప దానికోసం ఏదైనా చేద్దామనే ఆలోచన కూడా కనీస జ్ఞానం కూడా నీకు. వాళ్ళ కోసం ఏదైనా ఎలగబెడదాము, ఏదైనా ప్రయత్నం చేద్దాము, ఏదైనా బాగు చేద్దాము ఆలోచన ఉండదు. బీఆర్ఎస్ వాళ్ళు 5 సీట్లు అమ్ముకుందారని మాడతారు. ఈ అమ్ముకున్నాడు కొనుక్కోని సంస్కృతి ఉందిరా నాయన? అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా నీ పైన సాధ్యమవుతుంది. ఓటుకు నోటు దొంగ నువ్వే కదా. ఇప్పుడు అమ్ముకున్నది కూడా నువ్వే. నిన్ను అరెస్ట్ చేసి నీ బెయిల్ క్యాన్సిల్ చేసి లోపలేకుండా ఉండడం కోసం, నీ మీద చర్యలు తీసుకోకుండా ఉండడం కోసం ఆల్రెడీ సీక్రెట్ ఒప్పందం చేసుకొని మోడీతో వచ్చి బీజేపీ ఎంపీలు గెలవటానికి 2018లో ఏ విధంగా అయితే వ్యవహరించారో కాంగ్రెస్ పార్టీ, అది నిజామాబాద్లో చూసినా ఇంకో దగ్గర చూసినా ప్రూవ్ అయింది కదా. కాంగ్రెస్ తీసుకుపోయి మొత్తం బీజేపీ చేసుకున్నటువంటి పరిస్థితి కనబడదు కదా. అది తిరిగి పునరావృతం చేసుకోవడంలో భాగంగానే బోడగుడు ఒడుకుంటూ అమ్ముకుంటున్నా మేము తీసుకొని పాటలకు తీసుకొని అక్కడ తీసుకుపోయి మల్కాజ్గిరిలో పెట్టి ఎవరో టీచర్ నౌకరు చేసుకుంటామని సీతక్క చుట్టం అని చెప్పి అవన్నీ తీసుకొని వచ్చి దోస్తో చుట్టం అని చెప్పి తీసుకొని ఆమెకొక ఎంపీ ఇచ్చి చంద్రశేఖర రెడ్డి ఒడగొట్టురా అని చెప్పి మీ కాడరికి నువ్వే ఫోన్ చేసి చెప్పుకుంటా ఎవలమ్ముడు పోయినట్టు 10 రకాల పార్టీలు మారి ఏ ఎండక గొడుగు పట్టుకుంటా పొద్దుగాల ఒక మాట మాట్లాడి రేపు ఒక మాట్లాడి తెల్లారు ఒక మాట మాట్లాడి లంగదండ చేసేటువంటి లంగవు దొంగవు నువ్వు. ఆ చీకటి ఒప్పందంలో భాగంగానే నన్ను అరెస్ట్ చేయకూరి, నా జోలికి రాకూరి, మీ ఎంపీ ఎన్నికలకు నేను అడ్డం రాను, కాంగ్రెస్ పార్టీ బలహీనమైన అభ్యర్థులను పెడతా, దారుణాగేందర్కి పేస్తారనేసి ఇది దిక్కే లేకుండా ఇళ్ళకేళ్ళు తీసుకోవాలి ఎమ్మెల్యే ఉండగా చికెన్ వాళ్ళే పెట్టినావు. ఏం అర్థం? కిషన్ రెడ్డితో ములాఖతే కదా, కనబడతలేదా కన్న ముందల? చూసినా తెలుస్తుంది. ఒక్క ముదిరాజు టికెట్